ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేమో జీతాలు ఇవ్వరు, మరి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులేమో పనులు చేయించుకొని జీతాలు అడిగినందుకు గాను అత్యంత కర్కశకంగా పాశవికంగా దళితుల మీద దాడులు, ఇనపరాడులు తీసుకొని దాడులు చేస్తున్నారు. ఈ ఘటన ఎక్కడో కాదు, మన పొన్నూరు నియోజకవర్గం నిడప్రోలు గ్రామంలో జరిగింది. మంచాల రాజేష్ అనే వ్యక్తి ఏదైతే దళితుడు ఉన్నాడో, ఈ అంకినీడి చౌదరి నన్నపనైన అంకినీడి చౌదరి పొలంలో బోర్ వేపించుకున్నాడు. బోర్ వేపించుకున్న తర్వాత ఈ మంచాల రాజేష్ అనే వ్యక్తి డబ్బులు అడిగినందుకు గాను, నేను డబ్బులు ఇవ్వనో నా కొడక, నేను ఇచ్చినప్పుడు తీసుకో, నువ్వేంది నీ బతికేందిరా, నా ముందు నువ్వు చేతులు కట్టుకొని అడగాలి డబ్బులు, నీ ఇష్టం వచ్చినట్టు అడిగితే నేను డబ్బులు ఇస్తానా నీకు, నువ్వు అడుగుతావా, ప్రభుత్వం నాది గవర్నమెంట్ నాది, నిన్నేం చేస్తానో చూడు, నువ్వు డబ్బులు అడిగితే నువ్వు అసలు ఉంటావా అని చెప్పేసి, ప్రభుత్వం ఏందండి పనిచేసినందుకు డబ్బులు ఇవ్వండి, నేను పని చేయకుండా డబ్బులు అడగట్లేదు అన్నందుకు నా ముందే ఇంకా మాట్లాడుతున్నావారా, నేను చెప్పినా కానీ అని చెప్పి ఆ వ్యక్తిని ఇనపరాడులతో దాడి చేసి కొట్టి, ఆ ఫోటోలు కూడా మీకు నేను పెడతాను, ఇనపరాడుల మీద దాడి చేసి పాపం ఆ వ్యక్తి ఆ డబ్బులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నామన్నంత స్థితికి వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళు అతన్ని పట్టించుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడే న్యూస్ ఛానల్లో కూడా వస్తుంది న్యూస్, ఈడు నన్నప్పుడు నేను అంకినీడి చౌదరి అనే వ్యక్తి పెద్ద ఫ్రాడ్ నా కొడుకుడు, ఈ దొంగ నా కొడుకుడు, ఈడు బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకొని బ్యాంకులకు లోన్లు కట్టకుండా బ్యాంకుల దగ్గర ఎగదెంగిన నా కొడుకుడు, చెత్త నా కొడుకు, లుచ్చా లపంగి నా కొడుకుడు, నీతిగా నిజాయితీగా పనిచేసి డబ్బులు అడుగుతుంటే వాళ్ళని చేతులు కట్టుకొని అడగమంటాడు ఈడు. ఈడేదో పెద్ద నిజాయితీ పరుడైనట్టు, ఈడేదో పెద్ద సమాజాన్ని ఉద్ధరించినట్టు, ఈ నా కొడుకు ఫ్రాడ్ నా కొడుకు అంట, మళ్ళీ వీడికి రెస్పెక్ట్ ఇవ్వాలంట, వీడి ముందు చేతులు కట్టుకోవాలంట, ఎరా చెత్త నా కొడక, లపంగి నా కొడక, నువ్వు అంత డబ్బులు ఇవ్వలేనోడివి, చండాల ఉన్నా నా కొడుకువి, నువ్వెందుకు ఆ పనులు చేపించుకునేది, చేపించుకోకుండా ఉండాల్సింది, డబ్బులు అడిగినందుకు నువ్వు దాడులు చేస్తావా. ఇదే విధంగా వీడంటాడు మళ్ళీ, అధికారం మాది ప్రభుత్వం మాది, మేము ఇప్పుడు ఇస్తే అప్పుడు తీసుకో, లేదంటే నిన్నేం చేస్తానో చంపినది దిక్కులేదంటావా, అధికారం మీదైతే మీరు చంపేస్తారు దళితుల్ని, ఇంతకుముందు ఓం ప్రతాప్ని చంపేశారు, ఇక్కడేమో శిరోమరణం చేశారు, నువ్వేమో ఇప్పుడు దాడులు తీసుకొని దాడి చేసేసావు. అంటే ఈ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దళితుల మీద ఎంత కక్షి కట్టారండి, ఎందుకంటే దళితులు ఏరు కోరి తెచ్చుకున్నారు కదా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని, కావాలి జగన్ రావాలి జగన్ అని చెప్పి. ఎవరైతే దళితులు ముఖ్యంగా ఓట్లేసి గెలిపించుకున్న దళితుల మీద ఏదైతే ఉందో ఈరోజు పూర్తిగా దాడులు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇలాంటి లుచ్చాల అపంగిన కొడుకులు, బ్యాంకులు ఎగ్గొట్టిన కొడుకులు వీళ్ళందరూ కలిసి వచ్చి వీడు దళితులు వచ్చిపోతే ఆ వచ్చకు కూడా విలువ చేయడు, ఈ నా కొడుకు అంకినీడి చౌదరి అంట, వీడు అంటాడు మా ముందు చేతులు కట్టుకొని నిలబడాలా, ఎలా నిలబడతారు నీ ముందు చేతులు పట్టుకొని, మేమేమన్నా పాలేగలమా, నీతిగా నిజాయితీగా బతుకుతున్నాం, నీతిగా నిజాయితీగా పని చేసినాం, పని చేసిన వాటికి మాత్రమే మేము డబ్బులు అడిగాం, ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద ఉంది పని చేయించుకున్నప్పుడు, అంతేగాని బ్యాంకులకి ఎగ్గొట్టినట్టు మా డబ్బులు కూడా ఎగ్గొడతానంటే అది ఎలా కుదురుతుందండి. ఇలాంటి సంఘటనని దయచేసి ప్రభుత్వంలో ఉన్నవారు, దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నవారు, వాళ్ళందరూ కూడా ఇట్లాంటి వాటిని తీవ్రంగా ఖండించాలి. ఇది ఏమాత్రం కూడా సమాజం యాక్సెప్ట్ చేయదు ఇలాంటి సంఘటనని. పనులు చేసుకొని డబ్బులు ఇవ్వకపోగా మా ముందు చేతులు కట్టుకొని డబ్బులు అడగాలి, నువ్వు దళితుడివి, మేము ఇచ్చినప్పుడే తీసుకోవాలి, ప్రభుత్వం నాది, నిన్నేమైనా చేస్తా చంపేస్తా అంటే అది ఏం మాట్లాడుతుంది అది, ఇప్పుడు రాజ్యాంగ రాజ్యం అంటే ఇదేనా, తీసేసారా పూర్తిగా వచ్చేసిందా, అంబేద్కర్ దళిత అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తీసేసి రాజారెడ్డి రాజ్యాంగం తెచ్చేసారా పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో. ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండించాలి. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, దళిత నాయకులు, వాళ్ళందరూ కూడా దీని మీద ఖండించి, ఈ విషయాన్ని ఖండించి మంచాల రాజేష్ అనే వ్యక్తికి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా దళితుల మీద తీవ్రమైన దాడులు చేస్తున్నారు కాబట్టి కుల మత ప్రాంతీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు దళితుల ఐక్యత కోసం పోరాడాలి. వాళ్ళకు జరిగే అన్యాయాల మీద, అక్రమాల మీద పోరాడాలి, దౌర్జన్యాల మీద పోరాడాలని కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఇదే విధంగా టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు గారు కూడా దీని మీద స్పందించారు, బాధితుడికి అండగా ఉంటామని చెప్పేసి కూడా భరోసా ఇచ్చారు. మరి అలాగే ఈరోజు దళిత సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ముందుకు రావాలి, పోలీసు వారు చర్యలు తీసుకోవాలి, దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. మాకైతే నమ్మకాలు లేవు, ఎందుకంటే నమ్మకాలు లేవంటే ఇంతకుముందు ఈ పొన్నూరులో ప్రహరీ గోడ వీడియో చూపించినందుకు నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసు పెదకాగానే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి నన్ను ఇబ్బంది పెట్టారు. అప్పటికప్పుడు నారా లోకేష్ గారు టీం వచ్చి నన్ను నిడిపించుకెళ్లారు కాబట్టి, ధూళిపాల్ నరేంద్ర గారు నన్ను అండగా నిలబడ్డారు కాబట్టి ఆ రోజు
నేను స్థానికేతను అయినప్పటికీ ఈ ఊరు కానప్పటికీ దుల్బా నరేంద్ర గారు నాకు అండగా నిలబడ్డారు కాబట్టి ఆ రోజు నేను బయటికి రాగలిగాను అప్పటికప్పుడు. వీళ్ళందరూ ఎలర్ట్ అయ్యారు కాబట్టి ఈరోజు మళ్ళీ అదే పరిస్థితి. నేను దళితులకి న్యాయం జరుగుతుందని ఈ గవర్నమెంట్లో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే ఈ పోలీసులు ఉన్నారో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల కంటే కూడా ఎక్కువగా చేస్తున్నారో వీళ్ళందరి మీద మాకు నమ్మకాలు పోయినాయి. కాబట్టి మంచాల రాజేష్ అనే వ్యక్తికి సత్వరంగా న్యాయం చేసి ఆ అంగనేడు చౌదరి మీద కనుక చర్యలు తీసుకోకపోతే మేము రాష్ట్రవ్యాప్తంగా రాస్తా రోకోలు ధర్నాలు దీక్షలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది చాలా సీరియస్గా తీసుకుంటాం మేము ఈ మ్యాటర్ని. మా దళిత జాతి మీద జరుగుతున్న రోజు రోజుకి పెరిగిపోతున్న అక్రమాలకి దౌర్జన్యాలకి అడ్డుకట్ట వేసేందుకు ఈ మంచాల రాజేష్ మీద జరిగిన ఈ యొక్క ఇన్సిడెంట్ని మొదలుగా కూడా తీసుకుంటామని చెప్పి మేము సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, అలాగే కిలారి వెంకటరాజు గారు లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయనకు కూడా చెప్తా ఉన్నాం. ఇలాంటి వెదవల్ని ఇలాంటి లుచ్చాగాల్ని లంగాగాల్ని ఎంబడి పెట్టుకొని మీరు సమాజానికి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఎమ్మెల్యే గారు, మీరు కూడా వాళ్ళకి అండగా నిలబడకుండా బాధితులకు అండగా నిలబడాలని చెప్పేసి మళ్ళొకసారి కూడా మేము చేతులు జోడించి మరీ కోరుకుంటున్నాను. అంతప్పటికీ మీరు ఇంకా లేదు, మేము మా పార్టీయే ముఖ్యం, మేము మా పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతాం, దళితులు ఎటు అయిపోతే ఏంటి, లేదంటే ఎన్ని అక్రమాలకు గురైతే మాకేంటి అనే విధంగా మీరు వ్యవహరిస్తే ఇంక మేమేం చేయలేము. దానికి మేము ఎలా విధంగా ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా కూడా సమాధానం చెప్తాం. దయచేసి దళిత సంఘాలు, అలాగే మరి రాజకీయ పార్టీలు, ఇతర రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాతో కలిసి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం మేము.